लक्ष्मी जीवित चक्कबड़ा अने लक्ष्मी धैर्य का उंटे निबर धैर्य तो मर्चिपकं अल्लाे तन गुरी आलोचि आवेश अभी नोर चत कटिपे अदर एवर की द्रोहम कष्ट देवड़ नरक दाशा सीतम्म तपूनी ఏం పాపం చేసిందా నా నరకం అనుభవించింది కాలమంతటి మహాతలినే వదలలేదు మీ పుణ్యమే మీ నిబ్బరమే లక్ష్మి బ్రతుకుని చక్కబెడుతుంది అవునన్న ముందు ఆ డ్రైవర్ అదోగాడు ఎక్కడ ఉన్నాడో ఎత్తి పట్టుకోవాలి అప్పుడే నిజం బయటకు వస్తుంది ఆ నెల పట్టుకోవాలో ఆలోచించన్న ఆలోచించు क्षण चाले नीकि मट्टी पुट्टिना की महाराणी इंत नीचंगा चेडिन ब्रतुकुनी ఇక నుంచి నువ్వు నా కొడుకు బెడ్రూమ్ లోకి వెళ్ళడానికి వీల్లేదు వాడితో మాట్లాడడానికి వీల్లేదు అసలు వాడి పెళ్ళ అన్న సంగతి మర్చిపో నువ్వు మాతో డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఫోన్ చేయడానికి కూడా వీల్లేదు ఇదంతా మీ అన్నయ్యకి మోసేద్దాం అనుకుంటున్నామేమో జాగృత అలా జరిగితే మీ అన్నయ్య లేకుండా చేస్తాను ఇంటి మహాలక్ష్మివని తాళాలిస్తే ఈ ఇంటికి మచ్చ తెచ్చావు కదే పాపిచ్చిదాన పదిలో కలుసుకోకుండా చేసావు కదే నిన్ను అమ్మ తమ్ముడు వస్తున్నాడే వెళ్ళు నీ ముదరస్తు మొహం వాడి చూపించు వెళ్ళు ओनर నీ పంచర్ నువ్వే వేసుకోవచ్చు పంచర్ పడిన చోట ట్యూబ్ అరిగిపోకుండా బాగా రుద్దాలి అసలు ఈ పంచర్ ఎందుకు పడుద్ది పరాగ్గా ఉంటే పడుతుంది అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ప్రతిదీ అడిగి తెలుసుకుంటావు పంచర్ చాలా రకాలు పంచర్ లేనిది ప్రపంచమే లేదు కానీ ఏ పంచర్కైనా ఒకటే స్టిక్కర్ ఏంటరా ఒళ్ళో కూర్చో చూస్తున్నా ఏంటది ఏంటది ఏమీ లేదు పంచర్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నాను ఏయ్ ఎలా వేసుకోవాలో నేర్పిస్తున్నాను ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సింది నేను నీకేంటరా దొరద మధ్యలో ఈ వయసులో నీకెందుకు శ్రమని నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను రాస్కల్ పెట్టనా ఉండనా తెంగరాడు ఊరుకోనా ఆ తెంగరాడు వాడు కాపరాలు కూర్చోవాడైతే చీమా చీమా ఎందుకు కుట్టావంటే నా బంగారు పుట్లు ఏలు మంచుకున్నావా ఆ మంచుకున్నా మంచుకున్నా నువ్వు మంచుకున్నావుతే నేను మంచిగా ఉంటావేంటి ఎమరావులు మా ఊరు వచ్చేంటి మా ఊళ్ళమ్మ జాతరకు వచ్చినాం ఏంటి వీళ్ళందరూ నీ పిల్లలేనా మొత్తం నా పిల్లలే ఎదుగురా నవ్వుతరా మొత్తం ఆరుగురు అతని పిల్లలే అంటున్నానుగా అతని పిల్లలు కాబట్టి అన్నాడు కాదు అందులో ముగ్గురు మాత్రమే అతనికి పుట్టిన పిల్లలు మిగతా ముగ్గురు అతనికి పుట్టిన పిల్లలు కాదు అయ్యో ఏయ్ నా పిల్లని మానిస్తావురా నిన్ను నేను చెప్పిందే నిజం మళ్ళీ అదే కొట్టుకొస్తావ్ మళ్ళీ ఇతని ముగ్గురు కొడుకులు ఇతనితో పాటే ఉండి ఇతని కుటుంబానికి వారసులు అవుతారు అందుకే ఆ ముగ్గురే ఇతని బిడ్డలు అన్నా ఆడపిల్లను మాత్రం పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళతారు భర్త ఇంటి పేరే వాళ్ళంటి పేరు అవుతుంది వాళ్ళ ఇంటికి దీపం అవుతారు వాళ్ళ వంశానికి వారసులు అవుతారు ఆడపిల్లలు అత్తింటి పిల్లలే కానీ పుట్టింటి పిల్లలు కాదు అందుకే ఆ ముగ్గురు ఆడపిల్లల్ని నీ పిల్లలు కాదన్నాను అర్థమైందా చీచినా రండమ్మా రామ్మా అరే గాడిద దేనికైనా ఒక పద్ధతి లేదు నీకు పుట్టలేదు నీకు పుట్టలేదు అంటే ఎట్టు చూడరా పుట్టిచోడికి ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని చెత్తపురాన్ని ఇతని నాకేం తెలుసు అవ్వా రేయ్ ఏట్రా ఏదో సౌండ్ వచ్చింది బల్లొచ్చి ముద్దు పెట్టుకు పారిపోయింది
కంగ్రాట్యులేషన్స్ మిస్టర్ అజయ్, నువ్వు తండ్రి కాబోతున్నావు. వాట్? నేను తండ్రిని? ఏంటి, ఎంతో సంతోషించాల్సిన విషయం, అంత నల్లైపోయావేంటి? నో డాక్టర్, మాకప్పుడే పిల్లలొద్దు. ప్లీజ్ అబార్షన్ చేసేయండి డాక్టర్. అబార్షన్? ఎస్. వద్దు, నేను అబార్షన్ చేయించుకోను, నాకు నా బిడ్డ కావాలి. నర్మయ్, చెప్పినట్టు విని అబార్షన్ చేయించుకో. నేను చేయించుకోను. డాక్టర్, నాకు బిడ్డ అవసరం లేదు డాక్టర్. దాని మాటలే పట్టించుకోవద్దు, వెంటనే అబార్షన్ చేయండి. నో మిస్టర్ అజయ్, తల్లి ఒప్పుకుంటేనే తప్ప అబార్షన్ చేసే అధికారం ఏ డాక్టర్ కి లేదు. బిడ్డ కావాలా వద్దా అని మీరిద్దరు డిసైడ్ చేసుకోండి. డాక్టర్, డాక్టర్ ప్లీజ్ డూ ఇట్. డోంట్ బి ఎమోషనల్, యు కెన్ గో. మన కోడలికి కొడుకే పుడతాడు కదండి. లోపల స్కానింగ్ జరుగుతుంది కదా, ఓ 10 నిమిషాలు వెయిట్ చేస్తే తెలిసిపోద్ది. ఆ, నాకు తెలుసు, మనవడే పుడతాడు. అవునే, మన శివయ్య చెల్లె లక్ష్మి వాళ్ళ ఆయన కదూ? అవునండి, వాళ్ళ ఆయనే. వాళ్ళు ఏదో గొడవ పడుతున్నట్టున్నారు. అవును, లక్ష్మి కూడా ఎందుకో ఏడుస్తూ వెళ్తుంది. డాక్టర్ గారు అడిగితే తెలుస్తుందేమో. అవునండి, పదండి. ఏమండి, నన్ను ఏమైనా చేయండి, కానీ నా బిడ్డను మాత్రం చంపుకోమని అనకండి. చంపుకోమని చంపేస్తాను. ఎవడికో పుట్టే బిడ్డను మా బిడ్డ అంటావా? ప్రాణాలు తీసేస్తాను. ఒక డ్రైవర్ గారికి పుట్టే బిడ్డని ఈ ఆస్తికి వంశానికి వారసుడు చేద్దాం అనుకుంటావా? అది జరగదు పని, జరగదు పని, జరగదు పని, జరగదు పని. ఏంటి అన్నయ్య అని అరుస్తున్నావు? మీ అన్నయ్య ఏమైనా శ్రీకృష్ణ పరమాత్ముడా పిలవగానే వచ్చేయడానికి? ఏయ్, వాడు చెప్పింది చేయి. అవును, వాడు చెప్పినట్టు మర్యాదగా అభాషణ చేయించుకో. ఎస్. మీరాగండి, ఇదిగో నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే అభాషణ చేయించుకు తీరాలి, లేదా ఈ డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి నీ పాపాన్ని మోసుకుని మీ ఇంటికి పో. అభాషణ చేయించుకుంటావో డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకో. అభాషణ చేయించుకుంటావో డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకో. మిస్టర్ అజయ్, డాక్టర్, నువ్వు అనుకున్నదే జరిగింది, అబార్షన్ చేశాను. థాంక్యూ వెరీ మచ్ డాక్టర్. బట్ షీ ఈస్ వెరీ వీక్, ఈ మెడిసిన్ సిరప్ రెగ్యులర్ గా వాడాలి. ఓకే డాక్టర్. సాయంత్రం దాకా తను ఇక్కడే ఉండనివ్వు, సాయంత్రం వచ్చి తీసుకెళ్ళు. థాంక్యూ వెరీ మచ్ డాక్టర్, థాంక్యూ. ఊరుకో, ఊరుకో, దా. అన్నయ్య, అంతా అయిపోయింది, ఎంతో ఏడ్చాను, అందరి కాళ్ళు పట్టుకున్నాను, కానీ నా బిడ్డని మాత్రం కాపాడుకోలేకపోయానన్నయ్య. లేదమ్మా, నీ బిడ్డ నీ కడుపులోనే క్షేమంగా ఉంది. అవును లక్ష్మి, డాక్టర్ అమ్మ మనల్ని ఆదుకున్నారు, నీకు అభాషణ చేయలేదు. అవునమ్మా. అవును డాక్టర్ గా నేను అబద్ధం చెప్పకూడదు, కానీ జరిగిందంతా మీ అన్నయ్య చెప్పిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను. నీ బిడ్డను బతికించడం కోసం నీకు అభాషణ చేసినట్టు మీ ఆయనతో అబద్ధం చెప్పాను, కానీ కడుపులో ఉన్న బిడ్డని ఎంతో కాలం దాచలేరు. ఈలోగా మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. అలాగేనండి. జాగ్రత్త. చూడమ్మా, రామారావు గారు చెప్పారు కాబట్టి నిన్ను మేము ఆదుకోగలిగాం. వాళ్ళు మనుషులు కాదు. డాక్టర్ గారు చెప్పినట్టు ఇది కనుక బయటపడితే నిన్ను ఇంకా నరక యాతన పెడతారు. మళ్ళీ అడుగుతున్నాను, రామ్మ మన ఇంటికి వెళ్ళిపోతాం. లేదన్నయ్య, నా బిడ్డను బతికించు, అది చాలన్నయ్య, చాలు. నా బిడ్డ కోసం ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటాను, ఎంత హింసైనా భరిస్తాను. ఇదిగో లడ్డు. ఏంటమ్మా విశేషం? మా ఆడపడుచు నెల తప్పింది. అలాగా, మంచి మాట చెప్పావమ్మా. లక్ష్మి ఆరోగ్యం ఎలా ఉంది? చాలా బాగుంది, ఆసుపత్రిలో చూపించాం. ఎంత కలన మాట చెప్పావమ్మా, తీసుకో. గౌరమ్మ, గౌరమ్మ నాకు పెట్టవా? ఇదిగో మరదలు నెల తప్పిందని లడ్డూలు పంచేసి చేతులు తొలిపేసుకుంటే సరిపోదు. ఈ రంభ సూపుకి ఉండ మందం తీపి సోత్తుంటే లక్ష్మికి మగపిల్లాడే పుడతాడనిపిస్తుంది. నువ్వు కూడా తొందరగా నెల తప్పి ఆడపిల్లని కన్నావనుకో, వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే అన్నా చెల్లెల్ని వియ్యంకుడు ఈపురాళ్లు చేసిన అదృష్టం నీదే.
త్వరగా శివయ్యని తొందరపెట్టి నెల తప్పు. అలా చెప్పావే, ఇంకా ఆలస్యం ఎందుకమ్మా, తొందరగా కనే మరి. నో సార్, యాక్చువల్లీ చిన్న ప్రాబ్లం ఉండదు. ఏంటది? ఏం లేదండి. మట్టి పెడ్డలు కడుపుతో ఉన్న వాళ్ళే కదా తింటారు. అంటే నేను అబార్షన్ చేయలేదు. మీరు మా ఫ్యామిలీ డాక్టర్ అయ్యుండి ఎందుకు చీట్ చేశారు? లుక్ మిస్టర్ అజయ్, ముందు నేను ఒక ఆడదాన్ని, ఆ తర్వాతే డాక్టర్ని. జరిగిందంతా వాళ్ళన్నీ వచ్చి చెప్పిన తర్వాత నాకు వాళ్ళకు ఉపకారం చేయాలనిపించింది. అజయ్, తొందరపడి నీ భవిష్యత్తుని, తన జీవితాన్ని పాడు చేయకు ప్లీజ్. నాకదంతా అనవసరం. వెంటనే తనకి అబార్షన్ చేస్తారా లేదా? ఇంపాసిబుల్. అబార్షన్ చేసే టైం దాటిపోయింది. నేనే కాదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇంకిప్పుడు అబార్షన్ చేయడానికి వీల్లేదు. ఏం బాబు, ఏం జరిగింది? డాక్టర్ దీనికి అబార్షన్ చేశానని చెప్పి అబద్ధమాడిందమ్మా. నిజానికి అబార్షన్ చేయలేదు. ఇదంతా వీళ్ళన్నయ్య నడిపిన బాగోతం. నాకు తెలుసురా, వీళ్ళు ఎంతకైనా తెగిస్తారని. ఇది ఇప్పుడు బిడ్డను కాని ఈ ఆస్తికి వారసుని చేసి మనకున్న ప్రాపర్టీ అంతా కాజేయాలని దీని ఉద్దేశం. ఎందుకత్తయ్యా, మీ రక్తం పంచుకుని పుట్టబోయే బిడ్డని చంపాలని చూస్తున్నారు? నా బిడ్డను చంపొద్దత్తయ్యా, చంపొద్దత్తయ్యా. మళ్ళీ ఇంకొకసారి నన్ను అత్తయ్యా అన్నావంటే నోట్లో సీజన్ కరిగించిపోస్తా. దీనికి ఏమైనా అయిందంటే దీని అన్నయ్య వచ్చి మన మీద పడతాడు. కట్నం కోసం అమ్మాయిని పీడించామని మన మీద పోలీస్ కేసు పెడతాడు, అప్పుడు మనం ఊసలెక్క పెట్టాలి. అవునమ్మా, దానికి అదే ఇంట్లోంచి పారిపోయేలా చేయాలి. వెళ్ళి వాళ్ళ ఊరు పులిమేరల చుట్టూ ఉరేసుకోవాలి. అది చూసి దానన్న మెదడు పగిలి చావాలి. దాంతో వాళ్ళిద్దరు పేడ పెరగడవుతుంది. ఇదిగో ఈ రోజు నుంచి దీనికి ఇంట్లో అరిచి చచ్చినా సరే ఎవ్వరూ పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఆకలితో మాడి చావాలి. నీ వల్ల మా తమ్ముడికి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు కదే. చీక మీద మా ఇంట్లో కుక్కలు తిన్నాకే నువ్వు తినాలి. వంట గదిలో అడుగు పెట్టావు. Please like, share, subscribe and hit the bell icon.